నమస్కారం మీ సైకాలజిస్ట్ అక్కిన శెట్టి రాంబాబు మరి ఎగ్జామ్ టిప్స్ మెమరీ టెక్నిక్స్ సిరీస్ లో భాగంగా మరి ఈ రోజు మూడవ వీడియో చేస్తూ ఉన్నాం అసలు ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడం అనేటువంటిది ఒక కొత్త విషయం మనం చాలా విషయాలను సబ్జెక్ట్ పరంగా అనేకమైనటువంటి విషయాలను దైనందిన జీవితంలో నేర్చుకుంటూ ఉంటాం కానీ అసలు నేర్చుకునేటువంటి విధానాలు ఏంటి అనేటువంటివి మొట్టమొదటి నేర్చుకోవాలి ఉదాహరణకు అందులో భాగంగానే కొన్ని పాయింట్స్ మనం ఈరోజు చర్చిద్దాం ఏదైనా ఒక విషయాన్ని చదివిన తర్వాత బిగ్గరగా మీకు తోచిన విధంగా బయటికి చెప్పండి అలా చెప్పడం వల్ల అదేవిధంగా ఆ ఆన్సర్ని మీకు నచ్చిన మాటల్లో చెప్పండి పర్వాలేదు అలా ఎప్పుడైతే మీరు చదివిన విషయాన్ని బిగ్గరగా బయటికి మీ యొక్క సొంత మాటల్లో చెప్తూ ఉన్నారో తెలియకుండానే మీ బ్రెయిన్లో అద్భుతంగా రిజిస్టర్ అయ్యి మళ్ళీ మీరు దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశాలకి ఎక్కువ బాగుంటూ ఉంటుంది తరువాత విషయం చూసినట్లయితే చదివిన విషయం కానీ అదేవిధంగా నేర్చుకున్నటువంటి విషయం కానీ ఎవరికైనా సరే చెప్పడం కానీ లేకపోతే నేర్పించడం కానీ చేయాలి ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుందండి మీ మీద ఎందుకంటే మనం చదువుకుంటూ నాకు వచ్చేసింది నేను అంత బాగానే ఉన్నాను అనుకోవడం కాదు మీకు చదివిన దాన్ని ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ వాళ్ళకి నేర్పించడం వల్ల మీ బ్రెయిన్లో బాగా స్ట్రాంగ్గా రిజిస్ట్రేషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన టెక్నిక్ ఒకటి ఉందండి ఏంటంటే సెల్ ఫోన్ కానీ టేప్ రికార్డర్ని కానీ ఉపయోగించుకుని మీరు మంచి స్వరంతో చదివిన అంశాలన్నింటినీ కూడా రికార్డ్ చేసుకోండి మీరు చదివిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ మీరు రికార్డ్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ ఆ రికార్డ్ చేసుకున్నటువంటి విషయాన్ని వినగలిగితే చాలా అద్భుతంగా ఆ ఆడిటరీ లెర్నింగ్ అనేటువంటిది ఎఫెక్టివ్గా పనిచేసి మీ బ్రెయిన్లో బాగా స్పష్టంగా రిజిస్టర్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా ఇంకొక పాయింట్ చూద్దాం చదివిన విషయానికి ఏదైనా సరే ఒక చిత్రం ఒక బొమ్మతో కానీ లేదా ఒక సంఘటనతో కానీ మనం ఏం చేయాలంటే దాన్ని ఒక లింకప్ చేసుకుంటూ ఉండాలి అంటే ఆ సంఘటన గుర్తొచ్చిన వెంటనే మళ్ళీ మనకి అది ఆ యొక్క విషయం అంతా గుర్తు రావడం కానీ లేదా ఒక ప్రదేశం మనం ఎక్కడైనా ఒకసారి ఒక చోట కూర్చుని చదివిన కానీ లేకపోతే ఏదైనా ఒక ఆ ప్లేస్ని దానికి అనుసంధానం చేసినట్లయితే మీ మనసులో మైండ్ మ్యాపింగ్ అనేటువంటి చేసుకోగలిగితే ఆ విధంగా ఎక్కువ కాలం గుర్తుండిపోతూ ఉంటుంది మనం చిన్నప్పుడు చూడండి ఎప్పుడో ఒక సినిమాకు వెళ్ళాం ఆ సినిమాలో ఏదో ఒక సందర్భం బాగా గుర్తుంటూ ఉంటుంది ఆ సందర్భం గుర్తొచ్చిన వెంటనే ఆ సినిమాలో ఉండేటువంటి ఒక పాట కానీ ఒక సంఘటన కానీ మనకు లింకప్ అయి గుర్తొస్తూ ఉంటాయి అంటే ఎప్పుడో చిన్ననాటి సమయంలో మీ యొక్క ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి విషయం కూడా మీకు ఒక 40 ఏళ్ళ తర్వాత చాలా స్పష్టంగా ఆ సన్నివేశంలోకి వెళ్ళిన వెంటనే ఆ విషయం గుర్తొస్తూ ఉంటుంది అలా మనం చదివిన విషయాల్ని ఆ మైండ్ మ్యాపింగ్తో అంటే సంఘటనతో కానీ ఒక చిత్రంతో కానీ ఒక ప్రదేశంతో కానీ అనుసంధానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి మెమరీ అనేటువంటిది మనం రిజిస్టర్ చేసుకునేటువంటి పరిస్థితి మనం చేయవచ్చు అదేకాకుండా మరి మనం చదివిన విషయాలను ఏవైనా సరే ఒక చార్ట్ మీద మ్యాపింగ్ చేసుకోవడం అదేవిధంగా రంగులను ఉపయోగించి రకరకాల చిత్రాలని ప్రిపేర్ చేస్తూ అంటే మనం చూడండి ఏం చదివాము అనేటువంటిది ఒక సంకేతాలు కావచ్చు లేదా ఒక బొమ్మల రూపంలో కావచ్చు ఆ విషయాన్ని ఆ సంఘటనల ఆధారంగా ఉంది ఒక పేపర్ మీద కనుక మనం ప్రజెంటేషన్ చేసుకోగలిగితే నువ్వు ఎంత పెద్ద విషయానైనా సరే సూక్ష్మంగా నీ ఓన్ మైండ్ మ్యాపింగ్ కనుక తయారు చేసుకోగలిగితే అదేవిధంగా దానికి అప్లై చేసేటువంటి కలర్స్ కానీ రేడియం కలర్స్ కానీ ఇలాంటివి కూడా ఒక పర్టికులర్ సంఘటనకు మీరు అప్లై చేయడం వల్ల ఆ కలర్ క్యూ అనేటువంటిది కూడా మీ మీద పనిచేస్తూ ఉంటుంది అంటే గ్రాఫికల్ రీడింగు గ్రాఫికల్ రైటింగు ఆ యొక్క యాస్పెక్ట్లో ఇవి కూడా మనకు బాగా పనిచేస్తూ ఉంటాయి అందుకని అలాంటి ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉండాలి తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్లానింగ్ ప్రిపరేషన్ ప్రెజెంటేషన్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ప్లానింగు ప్రిపరేషను ప్రెజెంటు ఈ మూడింటి యొక్క విషయమే రిజల్ట్ అని మనం తెలుసుకోవాలి ఒక మంచి రిజల్ట్ రావాలంటే ఎప్పుడైనా సరే చదువులో కానీ ఏ విషయంలోనైనా సరే మనం ప్లానింగ్ అనేటువంటిది మొట్టమొదటి ఉండాలి దానికి తగినటువంటి ప్రిపరేషన్ చేయాలి ఆ ప్రిపరేషన్ చేస్తే ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి అంటే మనం చదివింది బ్రెయిన్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అప్లై చేసే విధంగా కూడా మనం చేస్తూ ఉండాలి అదేవిధంగా చూడండి పరీక్షకు ఒక వారం ముందు సమయాన్ని రివిజన్ కోసం ఎప్పుడు కేటాయించుకోవాలి అంటే దాని ముందు సమయాన్ని టైం టేబుల్ వేసుకోవాలి అంటే ఈ యొక్క వన్ వీక్ ఉందనగా ఏ సమయంలో ఏం చదవాలి అన్నీ కూడా అంతవరకు నీ బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నటువంటి మెటీరియల్ అంతటినీ కూడా రివైజ్ చేస్తూ బయటకు తీయగలగాలి అలా రివైజ్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ అలా ఎగ్జామ్ ముందు వన్ వీక్ కూడా కంపల్సరీ నువ్వు ఆ యొక్క రివిజన్ కోసమే కేటాయించాలి తప్ప కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం మనం ఆ టైంలో కేటాయించుకోకూడదు అంతేకాకుండా అన్ని సబ్జెక్టుల్ని కూడా నిర్ణీత సమయంలో కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి కొంతమంది ఆ యొక్క టైం అనేటువంటిది వెయిటీజ్ అనేటువంటిది ఇవ్వరు ఖచ్చితంగా అనుకున్న సమయానికి అనుకున్న సబ్జెక్ట్ పూర్తి చేయగలుగుతూ ఉంటే నువ్వు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతూ ఉంటావు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి ఆ విధమైనటువంటి ప్లానింగ్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి
క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి అంశాలని వెయిటేజ్ ఇస్తూ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఏదో ఈజీగా ఉన్నవన్నీ చదివేస్తానంటే కుదరదు. ఏదైతే కష్టంగా ఉందో, ఏదైతే బాగా నీకు కాంప్లెక్స్గా అనిపిస్తూ ఉంటాయో, బాగా ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటాయో, వాటికి నువ్వు వెయిటేజ్ ఇచ్చుకుంటూ కనుక చదివినట్లయితే నువ్వు 100% కూడా నువ్వు మంచి రిజల్ట్ పొందేటువంటి విధంగా నువ్వు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి మరికొన్ని మంచి టిప్స్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సైకాలజిస్ట్ అక్యూసెట్ రాంబాబు.